ఆర్థిక శాఖ అధికారులు మనమే ఏవసరం లేదు 27% ఇప్పటికే ఇస్తున్నాం, డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదు కాబట్టి పిఆర్సీ ఆలస్యమైన కూడా మనకి ఎంప్లాయీస్లో పెద్ద ఇది ఉండదని చెప్పి ఆయన తప్పుదారి పట్టించారా? లేదంటే నాది ఆరంభ సూరత్వమే మాట నిలబెట్టునే అవకాశం లేదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అనేది ఇప్పుడు ఉద్యోగుల సంఘాలు తెలుసుకోవాలి. సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తానని చెప్పి చాలా బహిరంగ చెప్పాడు ఆయన. ఆర్థిక మంత్రి ఫ్లోర్లో అటు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ దీనికి టైం లైన్ లేదని చెప్పాడు. మరి మొన్న ఏప్రిల్ 2021లో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో సిపిఎస్ మేము రద్దు చేయలేమని చెప్పి చెప్పినట్టుగా ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు. కావాలంటే ప్రభుత్వం ఇచ్చే కంట్రిబ్యూషన్ ఏదైతే 10% ఉందో దాని కావాలంటే కేంద్ర ప్రభుత్వం సమానంగా 14% చేస్తాం తప్ప మేము రద్దు చేయలేమని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దాదాపు 2 లక్షల మంది ఇవాళ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్నో ఉద్యమాలు చేశారు, చావోరేవో తేల్చుకుంటా ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు అయితే చలో అసెంబ్లీ ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఆ సంఘాలన్నీ ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? సమాధానం చెప్పాలి. అంటే ప్రభుత్వం చెప్పిన దాన్ని వాళ్ళకి అంగీకరించినట్ట, లేదా ప్రభుత్వాన్ని ఎదిరించలేనట్ట అనేది కూడా ఉద్యోగ సంఘాలు ఆత్మవ్యవస్థ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉంది. అలాగే డిఏ, అసలు ఇది ప్రపంచంలో 8వ వింత. 3 డిఏలు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే ఏ డిఏగా డిఏ ఇవ్వచ్చు, లేదంటే ఇప్పుడు నువ్వు ఏమి ఇస్తున్నావో క్యాష్గా ఆ డిఏ వరకే జీవో ఇవ్వచ్చు. కానీ 2022లో కూడా నేను డిఏ ఇస్తానని చెప్పి అడ్వాన్స్గా జీవోలు ఇచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. పోని ఇచ్చారు, జనవరి 21న ఇవ్వాలి, ఆ డిఏ ఇంతవరకు ఇవ్వలేదు. పెన్షన్స్ ఇబ్బంది పడుతున్నారు, చాలామంది అనుకుంటారు పెన్షన్స్ ఇంటి దగ్గర కూర్చుంటారు, వాళ్ళకే పని లేదు ఏంటని. కానీ ఇవాళ మీరు ఇవ్వాల్సిన డిఏల వలన 1000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది పెన్షన్. కొంతమంది చిన్న చిన్న ఉద్యోగస్తులు రిటైర్ అయితే వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు 60% ఉన్నారు. ఎవరో పిల్లలు బాగా సెటిల్ అయ్యి మంచి హోదాలో రిటైర్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేదేమో, కానీ చిన్న చిన్న ఉద్యోగాలు రిటైర్ అయిన ఎంప్లాయీస్ అంతా కూడా ఇవాళ పెన్షన్ మీద బతుకుతున్నారు. వాళ్ళందరికీ జూలై 1 అంటే పిఆర్సీ గుర్తొస్తుంది. జనవరి 1 అందరికీ తెలుసు, లేదా ఇంకో తారీఖు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన దినం అందరికీ తెలుసు, అయితే జనవరి 26 రిపబ్లిక్ డే అందరికీ తెలుసు, ప్రపంచానికి భారతదేశంలో ఉన్న సొసైటీలు అన్నిటికీ తెలుసు. కానీ జూలై 1 యొక్క ప్రాముఖ్యత అనేది ఈ సమాజానికి తెలియదు, అది ఒక ఎంప్లాయీస్కి తెలుసు. ముఖ్యమంత్రి గారు ఈరోజు జూలై 1 కనీసం వాళ్ళు ఒక నిర్ణయం చెప్పండి దీని మీద. మేము పిఆర్సీ ఇదిగో 31/7 అంటే ఈ నెలాఖరు లోపిస్తాము, లేదు ఆగస్టులో ఇస్తాము, ఒక స్పష్టమైన హామీ ఉద్యోగులకు అయితే ఇవ్వాల్సిన అవసరం ఇవాళ ఎంతో ఉంది. 2వ అంశం, ఎప్పటి నుంచి ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు 20% ఐఆర్ని ఏప్రిల్ 1, 2019 నుంచి ఇస్తానంటే మీరు ఐఆర్ పెంచి దాన్ని 3 నెలలు వాయిదా వేసి జూలై 2019 నుంచి ఇస్తా ఉన్నారు. సరే, పెరిగింది కాబట్టి 3 నెలలు పోతే పోనీ అనుకున్నాం. కానీ ఉద్యోగస్తుల యొక్క ఆలోచన ఏంటంటే మీరు ఐఆర్ ఏ రోజు నుంచి ఇస్తే ఆ రోజు నుంచే పిఆర్సీ అమలవుద్దని చెప్పి నమ్మకం. కానీ ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది, 2021 2 సంవత్సరాలు అయింది. అసలు పిఆర్సీ ఇచ్చే వాతావరణం ప్రభుత్వంలో లేదు, కనీసం నిన్న క్యాబినెట్లో కూడా దాని గురించి ఆయన మాట్లాడతారేమో అనుకున్నాం. జాబ్ చార్ట్తో పాటు అది మాట్లాడలేదు, ఇది మాట్లాడలేదు. అంటే ప్రభుత్వం దాదాపుగా పిఆర్సీ ఇప్పుడు పరిష్కరించాలన్న ఆలోచన లేదనే స్పష్టమవుతుంది.